బొల్ల యాదవ్ గారు మీరు చెప్పండి ముందుగా సో కేసీఆర్ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి ముఖ్యమంత్రి గారు ఏకంగా 18 సార్లు ప్రస్తావించారు మనకందరికీ తెలిసిందే కేసీఆర్ గారికి ఎవరైనా నచ్చకపోయినా లేదంటే కొంచెం అంతర్యం ఉన్నా గ్యాప్ ఉన్నా గానీ ఆయన ఏ రకంగా ఉంటారు లేదంటే స్నేహం ప్రేమ కురిపించినప్పుడు ఏ రకంగా ఉంటారో అందరికీ తెలిసిందే ప్రస్తుతం నిన్న అసెంబ్లీలో జరిగిన సంభాషణను ఏ విధంగా చూడాలి ఆఫ్ కోర్స్ తర్వాత ఈటల రాజేందర్ గారు మాట్లాడింది అదంతా చూసాం కానీ చర్చకు మాత్రం తెరలేసింది రాబోయే ఎలక్షన్స్ లో ఏదైనా జరగొచ్చు అనేది ఒకటి వినిపిస్తోంది ఏం చెప్తారు అవి కేవలం ఊహాగానాలే దాంట్లో ఇక్కడ కూడా మామూలుగా దాని గురించి లోతుగా చర్చించాల్సిన అవసరం లేదు సభా మర్యాదలు పాటించడం అనేది ఆనవాయితీ మరి ఈటల గారు మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా గౌరవప్రదంగా ముఖ్యమంత్రి గారికి అనుభవజ్ఞులు వారు కేంద్ర మంత్రి కూడా పనిచేసారు వారి అనుభవం చాలా పెద్దది వారు అన్ని విషయాలను కూడా కూలంకషంగా ఆలోచించాలని చెప్పి చెప్పారు కొన్ని విషయాలను నేను మీ దృష్టిని తీసుకొస్తా అని చెప్పేసి వారు ప్రసంగం మొదలుపెట్టారు అదే సందర్భంలో వారు మాట్లాడుతున్న అన్ని విషయాలను కూడా ఉటాయిస్తూ గతంలో జరిగిన అనుభవాలను కూడా నెమరు వేసుకుంటూ ముఖ్యమంత్రి గారు మాట్లాడేది తప్ప ఇక్కడెక్కడో ద్వేషంతోనో ఇంకో దాంతోనో ఉండాల్సిన అవసరం లేదు సభ ఓ సభ్యుడిగా మరి వారు వేసిన ప్రశ్నలు కానీ వారు అడిగిన సందేహాన్ని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీర్చాల్సిన అవసరం ఉంది కాబట్టి గత అనుభవాలు వారు మామూలుగా మంత్రిగా ఉన్నప్పుడు ఏ సందర్భాలలో ఏమేమి మాట్లాడారు తెలంగాణ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి కరెంట్ ఇవ్వకపోతే ఏం చేస్తారు లేకపోతే ఒక పైస ఇవ్వకపోతే కూడా ఏం చేస్తారంటే అప్పుడు రాజేందర్ హరీష్ వీళ్ళందరూ కూడా ఈ రకంగా మాట్లాడారు అని చెప్పేసి గత విషయాల్ని జ్ఞాపిక తీసుకొచ్చి గుర్తు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు తప్ప వేరే ఉద్దేశం అందులో ఏం లేదు మాకు ఏదో రాజేందర్ గారి మీద వ్యక్తిగత ద్వేషం ఏం లేదు ఆ రోజు జరిగిన ఏమైనా కానీ జరిగిన ఏవో జరిగి ఉండొచ్చు రాజకీయంగా అనేక సందర్భాలలో అనేక మంది వ్యక్తులతో చిన్న చిన్న అపార్థాలు అపోహలు సమన్వయ లోపంగా జరుగుతూ ఉంటది ఇటువంటి మనస్పర్ధల వల్ల వారు దూరమైన పార్టీకి వారు పనిలో వారు ఉన్నారు మా పనిలో మేము ఉన్నాం కాబట్టి ఈరోజు సభా మర్యాదల్ని పాటించే విషయంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడేది తప్ప ఇంకా వేరే ఎవరినో ట్రాప్ చేయాలనో ఆలోచన అవసరం రెండూ లేవు రైట్ అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు వెనక నుంచి ఘర్ వాపసీ అని మీ సభ్యులు అరవటం సో అది ముఖ్యమంత్రి గారికి తెలియకుండానే లేదంటే మాట్లాడుతుండగానే అంత అంత ఓపెన్గా అలా స్లోగన్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుందంటారా ఇప్పుడు వారు మాట్లాడుతున్న విషయం కూడా యాదృచ్ఛికంగానే మాట్లాడారు రాజేందర్ గారికి మాట్లాడుతున్న మాట్లాడే అవకాశం అపోజిషన్ లీడర్గా రాజేందర్ గారికి ఇస్తారు రఘునందనరావుకి ఇస్తారు రాజశేఖర్కి ఇస్తారు తెలియని పరిస్థితి అటువంటి పరిస్థితులలో మామూలుగా ఒక అపోజిషన్ లీడర్గా మాట్లాడుతున్నప్పుడు అప్పటికప్పుడు సభ్యులు ఏదో ప్రిపేర్ అయి ఉన్నట్టు కాదు మాట్లాడుతున్నప్పుడు సహజంగా ఎవరి భావన ఇప్పుడు మీరు మాట్లాడి ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే ఎవరికి ఇస్తారు రఘునందన్కి ఇస్తారో ఇంకొకరికి ఇస్తారో ఇంకొకరికి ఇస్తారో అని మీరు ప్రస్తావించిస్తున్నారంటే అంటే అక్కడ ఒక రకమైన సౌహృదమైన వాతావరణం లేదు ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వట్లేదు అనేది ఒకటి ఈ మధ్య వినిపిస్తున్న క్రమంలో ఇప్పుడు మీరు చేసిన వ్యాఖ్యలు కూడా బలం చేకూరుస్తోందిగా సో వెనక ఘర్ వాపసీ అనే స్లోగన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది పార్టీ పరంగా వాళ్ళ దాంట్లో కూడా అపోజిషన్ లీడర్ గా ఎవరు మాట్లాడతారో తెలియదు కదా బీజేపీకి అవకాశం వస్తుంది ఒక ప్రతిపక్షంగా కానీ అందులో రఘునందనరావు గారు మాట్లాడే అవకాశం పార్టీ నిర్ణయం తీసుకుంటుందో ఈ రాజేందర్ గారో తెలియదు కదా బీజేపీ పరంగా మామూలుగా అప్పుడున్న పరిస్థితులలో మాట్లాడారు దానికి ప్రిపేర్డ్ గా ఏం లేదు సభ్యులు కాకపోతే 20 నుంచి ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ తోనే అనుబంధం ఉంది సభ్యులతో అనుబంధం ఉంది కాబట్టి రాజేందర్ గారు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అది ఒక సంతోషమైన వాతావరణంలో ఎవరి భావాల్ని వాళ్ళు వ్యక్తం చేశారు ఘర్ వాపసీ అని ఒకళ్ళు చప్పట్లు ఒకళ్ళు కొట్టారు సంతోషాన్ని వ్యక్తం చేశారు దాంట్లో రాజకీయంగా రాజకీయ కోణంగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు ఎవరితో ద్వేషం పెట్టుకునే ఆలోచన కేసీఆర్ గారికి ఉండదు సహజంగా దేని మీదనైనా మామూలుగా ఒక సిద్ధాంతపరమైన చర్చ ఉంటుంది లేకపోతే ఇంకేదైనా ఒక విషయం మీద డిబేట్ చేస్తారు తప్ప వ్యక్తిగతంగా వారు ఎవరి మీద ద్వేషం పెంచుకునో వ్యక్తిగతంగా ఎవరి మీదనో కోపం పెంచుకునో ఉన్న సందర్భాలు కూడా చాలా తక్కువ 100% సభా మర్యాదల్ని పాటించే దిశగా ఈటల గారు మాట్లాడిన అన్ని విషయాలకి స్పందిస్తూ అనేక సందర్భాలలో వారు కూడా అసెంబ్లీలో ఉన్నారు అసెంబ్లీలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు వివరించారు అదే రకంగా డైట్ ఛార్జెస్ కూడా వారు మాట్లాడిన విషయం ఏదైతే ఉందో 100% అది సమంజసమైంది కాబట్టి వెంటనే పరిష్కరించండి అవసరమైతే ఆ సమావేశానికి ఈటల గారిని కూడా ఆహ్వానించండి అని చెప్పి చెప్పారు అది సభా మర్యాదల్ని పాటించే దిశగానే మాట్లాడేది తప్ప అందులో రాజకీయ దురుద్దేశం అయితే లేదు